గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి దిశ దశ నిర్దేశించడానికి పూనుకున్నారని, దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను అరికట్టడానికి ఢిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ రోజు గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేయడం కేసీఆర్ కి ఢిల్లీకి రావద్దనే ఉద్దేశంతోనే ఈ ప్రచారం నిర్వహించారన్నారు. ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి కేసీఆర్ నోరు, అక్కడ బీజేపీ కుట్రలను బట్టబయలు చేస్తాడనే ఉద్దేశంతో కేసీఆర్ కి హోంమంత్రితో సహా ఇతర మంత్రులు, ముఖ్యమంత్రులు మరియు ఎంపీలు వచ్చి ప్రచారం చేయడం జరిగిందని, బీజేపీ ఆటలు ఇక సాగవని, కేసీఆర్ తచ్చుకుంటే ఢిల్లీ రాజకీయాలను మార్చే శక్తి ఉందని తెలిపారు. కేసీఆర్ ను తక్కువ అంచనా వేసి బీజేపీ నాయకులు మాట్లాడడం సరికాదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ రకమైన వాటా కానీ సాయం కానీ చేయడం లేదని, చేస్తున్నామని మంత్రులు చెబుతున్నా ఏ విధమైన సాయం తెలంగాణకు అందలేదన్నారు. కాబట్టి వీటన్నిటిపైన సమగ్ర నివేదిక తయారు చేసుకుని ఢిల్లీ వెళ్లడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు ఫస్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ అనంతపురం శ్రీనివాస్, సీనియర్ నాయకులు వీరపల్లి కౌన్సిలర్ గుంటూరు రాజు మరియు తదితరులు పాల్గొన్నారు. గత 6 సంవత్సరాలుగా వారి యొక్క ప్రభుత్వం యొక్క లొసుగుల్ని బయట పెడతామని, ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు బయట పెడతామని, ప్రభుత్వం యొక్క అభివృద్ధి మీద మాట్లాడతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని భారతదేశంలో చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి భయపడి జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ప్రధానమంత్రి మొదలుకొని గల్లీ లీడర్ వరకు ఢిల్లీ నుండి ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ మొత్తం బీజేపీ పార్టీ కదిలి వచ్చి జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో కూర్చుంది. గత 6 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సౌత్ ఇండియాకు చేసినటువంటి లొసుకుల్ని, సౌత్ ఇండియాకు చేసినటువంటి మోసాన్ని, తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి మోసాన్ని, ఇవన్నింటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఆలోచన వచ్చినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారు, మరి అటు కేటీఆర్ గారు, ఇటు హరీష్ రావు గారు వాళ్ళని ఎదుర్కొని ధీటుగా మాట్లాడి ప్రజల్ని తప్పుతో పట్టకుండా హైదరాబాద్ సమైక్యత కోసమే ఓటు వేయాల్సిందిగా ఆ విజ్ఞప్తిని ఇచ్చేసి మరి హైదరాబాద్ ను కాపాడుకున్నందుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి నరేంద్ర మోడీ వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా సౌత్ ఇండియా నుండి వచ్చే ట్యాక్సీలను కూడా తీసుకెళ్లి బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో ఖర్చు పెడుతున్నారు. మరి అలాంటి వ్యవస్థను ఎదుర్కోవాలి. ఈ దేశం యొక్క దశ దిశ మార్చడానికి కేసీఆర్ గారి ముందుండాలనేటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.